Hello, hi friends, welcome to Sky Job Updates. Friends, Border Security Force BSF nunchi oka wonderful notification aithe release avadam ane jarigindi friends. Koddi sepati kritame official notification lo notification details aithe pettadam ane jarigindi. Idi official website BSF Border Security Force ki sambandhinchina official website friends. Present aithe ee notification sambandhinchina షార్ట్ నోటీస్ అయితే రిలీజ్ అవ్వడం అనేది జరిగింది. షార్ట్ నోటీస్ అయితే మనం ఇప్పుడు చూసుకుందాం ఫ్రెండ్స్. అసలు నోటిఫికేషన్లో ఏమేం డీటెయిల్స్ ఇచ్చారు ఏంటి అనేది మనమైతే ఇప్పుడు చూసుకుందాం ఫ్రెండ్స్. నోటిఫికేషన్ చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ కింద ఈ డిపార్ట్మెంట్ అయితే వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్ బీఎస్ఎఫ్. దీనికి సంబంధించిన హెడ్ కానిస్టేబుల్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం అనేది జరిగింది ఫ్రెండ్స్. దీనిలో కేటగిరీ వైజ్ కూడా వేకెన్సీస్ అనేవి ఇవ్వడం అనేది జరిగింది. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు. బీఎస్ఎఫ్లో ఇది వండర్ఫుల్ ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు. సెటప్ ఆఫ్ 2022 సంవత్సరానికి ఇది బెస్ట్ నోటిఫికేషన్ అని మనం అయితే చెప్పుకోవచ్చు. 330 వేకెన్సీస్కి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం అనేది జరిగింది. దీనిలో వేకెన్సీస్ వివరాలు చూసుకుంటే ఇందులో హెచ్సి హెడ్ కానిస్టేబుల్ అన్రిజర్వ్డ్ కేటగిరీలో చూసుకుంటే ఇందులో డిఫరెంట్ వేకెన్సీస్ అయితే ఇవ్వడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఇందులో టోటల్ వేకెన్సీస్ మనం చూసుకుంటే 330 వేకెన్సీస్ అయితే టోటల్గా ఇవ్వడం అనేది జరిగింది. ఇందులో మీరు నోటిఫికేషన్లో డీటెయిల్గా చూసుకోవచ్చు. ఇందులో క్యాస్ట్ వైజ్గా చూసుకుంటే యూఆర్లో 23, ఈడబ్ల్యూఎస్లో 30, ఓబీసీలో ఏం లేవు ఫ్రెండ్స్. ఎస్సీలో 9 వేకెన్సీస్ అయితే ఇవ్వడం అనేది జరిగింది. ఎస్టీలో 6, టోటల్గా 70 వేకెన్సీస్. ఇందులో 5% సీఏలో 37 వేకెన్సీస్ అయితే ఇవ్వడం అనేది జరిగింది. ఇందులో ఇలా చెప్పుకుంటూ పోతే కేటగిరీ వైజు టోటల్గా 24, 13, 211, 82 ఇలా ఇవ్వడం అనేది జరిగింది ఫ్రెండ్స్. టోటల్గా 330 వేకెన్సీస్కి అయితే ఇవ్వడం అనేది జరిగింది. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా ఈ నోటిఫికేషన్స్కి అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ చూసుకుంటే 18 నుంచి 25 సంవత్సరాలు అయితే ఏజ్ అనేది దీనికి అప్లై చేసుకోవడానికి ఇవ్వడం అనేది జరిగింది. జస్ట్ ఇది షార్ట్ నోటీస్ అనేది చెప్పుకోవచ్చు. కొద్దిసేపటి క్రితమే అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం అనేది జరిగింది ఫ్రెండ్స్. హెచ్ఎస్సీ కమ్యూనికేషన్ కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. దీనికి 12th పాస్ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. అందులో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఎంపీసీ రికగ్నిషన్ బోర్డు నుంచి పాస్ అయి ఉండాలి ఫ్రెండ్స్. క్యాండిడేట్స్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ చూసుకుంటే హైట్ వచ్చేసి ఫ్రెండ్స్ 162.5 సెంటీమీటర్ అయితే హైట్ అయితే ఉండాలి. చెస్ట్ 76.81 సెంటీమీటర్ అయితే హైట్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఇందులో దీనికి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్కి కొన్ని రిలాక్సేషన్ అయితే ఉంటుంది. బ్యాక్వర్డ్ కేటగిరీస్ చూసుకుంటే గూర్కాస్, డోగ్రాస్, సిక్కిం, నాగాల్యాండ్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, త్రిపుర, మిజోరాం, మేఘాలయ, అస్సాం, హిమాచల్ ప్రదేశ్, కాశ్మీర్, లడక్, జమ్మూ అండ్ కాశ్మీర్ వీళ్ళకైతే 165 సెంటీమీటర్ హైట్ అయితే ఉండాలి. 80 నుంచి 85 సెంటీమీటర్ల చెస్ట్ అయితే ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఫీమేల్కి అయితే 154 సెంటీమీటర్ హైట్ అయితే ఉండాలి. ఇలా చూసుకుంటే ఆల్ స్టేట్స్ యూనియన్ టెరిటోరీకి 157 సెంటీమీటర్ హైట్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. దీనికి ఆన్లైన్లో అయితే అప్లై అయితే చేసుకోవాలి. ప్రజెంట్ ఈ డీటెయిల్స్ మాత్రమే ఇవ్వడం అనేది జరిగింది. ఇది షార్ట్ నోటీస్ మాత్రమే. దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లై అయితే 20 ఆగస్టు నుంచి అయితే దీనికి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాలి. ఎలా అప్లై చేయాలి ఆన్లైన్లో ఏంటి అనేది నేను పూర్తి వీడియో నేను డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ వీడియో అనేది చేస్తాను. మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని విజిట్ చేస్తూ ఉండండి. ఈ
ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వండర్ఫుల్ ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు. ఇంటర్మీడియట్లో ఎంపీసీ చేసిన అభ్యర్థులకు ఎక్సలెంట్ ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు. ఇందులో మేల్ అండ్ ఫీమేల్ అప్లై అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీంట్లో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది ఏది అడగలేదు. అండ్ దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ జస్ట్ ఇంటర్ పాస్ అయితే అప్లై అనేది చేసుకోవాలని ఇచ్చారు. ఇందులో నోట్ చూసుకుంటే 20 ఆగస్ట్ 2022 11 PM విల్ బీ క్లోజ్డ్ అనేది ఇవ్వడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఇందులో ఆన్లైన్ అప్లికేషన్ అనేది 20 ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. 19 సెప్టెంబర్ 2022కి క్లోజ్ అనేది అవుతుంది. ఇంకోసారి రిపీట్ అనేది చేస్తాను. 20 ఆగస్టు 2022 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. 11 PM విల్ బీ క్లోజెడ్. 19 సెప్టెంబర్కి అనేది ఈ ఆన్లైన్ అప్లికేషన్ అనేది క్లోజ్ అవుతుంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ డీటెయిల్స్, ఫుల్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే 20 డేట్ నాడు రిలీజ్ చేస్తామని ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని విజిట్ చేస్తుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.